ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతో ప్రసిద్ధి చెందిన కోటపల్లి శంకరుడి ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో మా జన సైనికుల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్స్ అదే విధంగా కూల్ డ్రింక్స్ మాస్క్లు శానిటైజర్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరికి ఎటువంటి ఏం ఇబ్బంది కలిగినా మా జనసేన పార్టీ వాళ్ళు సంప్రదించండి మీకు ఎల్లవేళగా మేము సేవా కార్యక్రమం చేయడానికి ఈ 7 రోజులు మా తరపునే మా జనసేన పార్టీ తరపు నుంచి మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. సో నా పేరు వారాడ సతీష్ కుమార్, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడును అలాగే జన సైనికుడిని కూడాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పెద్ద కోటిపల్లి గ్రామంలో వచ్చినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఈ యొక్క గుడి అనేది ఇక్కడ చాలా పురాతనమైనది. సో ఇక్కడ ఏంటంటే దేవుడు అనేవాడు ప్రతిష్టాత్మకంగా వెలిశారు. సో కావున ఈ యొక్క గుడికి చాలా ప్రత్యేకమైన ప్రసిద్ధి. సో ఈ యొక్క గుడికి వేలాది మంది భక్తులు భారీగా ఇక్కడ తరలిరావడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క భక్తులకు గాను ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులైనటువంటి గౌరవనీయులు శ్రీ గర్భాన సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాస్కులు కానీ, ఉచిత తాగునీరు కానీ, చల్లని మజ్జిగ కానీ, గ్లూకోవిటా ప్యాకెట్స్ కానీ, చిన్నపిల్లల నిమిత్తం గ్లూకోవిటా ప్యాకెట్స్ కానీ పంపిణీ చేయబడుతుంది. కావున ఇక ఈ యొక్క కోటిపల్లి విశిష్ట మనం తెలుసుకున్నట్లయితే శివరాత్రి దళ విశిష్ట అనేది ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే చాలా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి కల్చరల్ ఈవెంట్స్ అనేవి కూడా రాత్రిపూట ఈ 3 రోజుల పూట కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ విధమైన అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోటిపల్లి అలాగే అల్లెలపురం, బాసూరు, రాజపేట, అర్దలి మరియు వివిధ గ్రామాలకు చెందినటువంటి జనసేన పార్టీ సైనికులు కూడా, జనసేన పార్టీ సైనికులతో పాటు జనసేన వీర మహిళలు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ప్లేస్కి వచ్చేసరికి కొంత ఆహ్లాదకరంగా మా జనసేన పార్టీకి నాకైతే ఎప్పటి నుంచి ఇక్కడికి అనుకుంది. నేను చిన్నప్పటి నుంచి ఇదే ఆలయానికి ప్రతిరోజు ప్రతి శివరాత్రి కూడా దర్శించడం జరుగుతుంది. సో నాతో పాటుగా నా వెనుక ఉండి నా గుండె చప్పుడైనటువంటి నా జన సైనికులు, జనసేన వీర మహిళలు కూడా ఈ యొక్క ప్రత్యేకతను, శివరాత్రి యొక్క ప్రత్యేకతను చూపిద్దాం అనుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై హింద్. జై జనసేన, అందరికి నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతో ప్రసిద్ధి చెందిన కోటిపల్లి శంకరుడి ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో మా జన సైనికుల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్స్ అదే విధంగా కూల్ డ్రింక్స్ మాస్క్లు శానిటైజర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకి ఎవరికి ఎటువంటి ఏం ఇబ్బంది కలిగినా మా జనసేన పార్టీ వాళ్ళు సంప్రదించండి మీకు ఎల్లవేళగా మేము సేవా కార్యక్రమం చేయడానికి ఈ 7 రోజులు మా తరపునే మా జనసేన పార్టీ తరపు నుంచి మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. సో నా పేరు వారాడ సతీష్ కుమార్, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడును అలాగే జన సైనికుడిని కూడాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పెద్ద కోటిపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఈ యొక్క గుడి అనేది ఇక్కడ చాలా పురాతనమైనది. సో ఇక్కడ ఏంటంటే దేవుడు అనేవాడు ప్రతిష్టాత్మకంగా వెలిశారు. సో కావున ఈ యొక్క గుడికి చాలా ప్రత్యేకమైన ప్రసిద్ధి. సో ఈ యొక్క గుడికి వేలాది మంది భక్తులు భారీగా ఇక్కడ తరలిరావడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క భక్తులకు గాను ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ గర్భాన సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాస్కులు కానీ, ఉచిత తాగునీరు కానీ, చల్లని మజ్జిగ కానీ, గ్లూకోవిటా ప్యాకెట్స్ కానీ, చిన్నపిల్లల నిమిత్తం గ్లూకోవిటా ప్యాకెట్స్ కానీ పంపిణీ చేయబడుతుంది. కావున ఇక ఈ యొక్క కోటిపల్లి విశిష్ట మనం తెలుసుకున్నట్లయితే శివరాత్రి దళ విశిష్ట అనేది ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే చాలా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి కల్చరల్ ఈవెంట్స్ అనేవి కూడా రాత్రిపూట ఈ 3 రోజుల పూట కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ విధమైన అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో